మీరేనా పిల్ల అన్నా? కోటేశ్వర్ చెప్పింది. కోటేశ్వర ఎవరది? నా చెల్లెలు, నా చెల్లెలు చెప్పిందా? ఈ మధ్య పెట్టుకున్నా. ఏంటి పేరు? అయ్యో, మీరేం వ్యాపారం చేస్తుంటారు? ఏముంది, నాలుగేళ్ళకి పాలు పోయి అంటే? అయ్యో, అది డెన్మార్క్ రా. ఎగ్ మార్క్ లేదు, అట్ మార్క్. చిన్న నాయకి రావాలా కాదు? మంచి నూనెలో పాలమేగడా? నయం వేడా పెడకలంలే. ఐఎమ్ డెన్మార్క్ అప్పుడు పాలోడిని. 5,000 పాడి ఆవులు, 5,000 పాడి గేదెలు మరల వేసి పీతుకుంటున్నాను. మీరు అమ్మాయిని పిలవడు సార్. బుచ్చమ్మా. అమ్మాయి ఏంటి ఇంతలా ఉంది? ఏంటి అలంకరించిన అందాల బొమ్మలా ఉంది కదా? అమ్ములు ఆయనే పెళ్లి కొడుకు. పార్వతి, అమ్మాయి బాగా లావుగా ఉన్నట్టుంది కదా? మీరు ఊరుకోండి, అమ్మాయి కొంచెం లావుగా ఉంటేనే ఎక్కువగా అడగచ్చు. అయ్యో ఏంట్రా అమ్మా, ఈవిడ ఆయన పెళ్ళాం. బాబు పిల్లని పిలవయ్యా. వరాలు వరాలా? కోటేశ్వరి ఎవరు పిలుస్తున్నట్టుందే? ఎవరు కోటేశ్వరి? నువ్వేనమ్మా కోటేశ్వరి? వెళ్ళు వెళ్ళు. వెళ్ళు, అబ్బాయి చూసేసే తర్వాత బాత్రూమ్ కళ్ళు. వెళ్ళు వెళ్ళు. కోటేశ్వరి ఈజ్ ఓన్లీ మై బ్యూటిఫుల్ సిస్టర్. ఇన్ని కోట్ల ఆస్తికి ఆమె వారసురాలు. ఒక్కటిచ్చావంటే మీ అత్తగారు గడగడ గడగడ మనకాలి. నువ్వెందుకు డౌన్ డౌన్ నువ్వు సోఫాలో కూర్చో. What nonsense this, sir? Respect lakunda na it's all right. No, brother, I... What is this? మా డెన్మార్క్ పెట్లో కోడలికి అత్తగారు చాలా మర్యాదిస్తుంది. కోడల ముందు అత్తగారు కూర్చోదు, నిలబడే ఉంటుంది. అవునవును, నేను కూడా మా ఆవిడ ముందు ఎప్పుడు కూర్చోను. అమ్మా లేమ్మా, ఎలా ఉండదు. మీ ఊళ్ళో భార్య ముందు భర్త కూర్చోవచ్చు కదా? ఓ కూర్చోవచ్చు. ఇంకా నయం, మిగతా విషయాలు మాట్లాడుకుందావా? మాట్లాడుకుందాం. నిశ్చితార్థం రోజునే 10 కిలోల బంగారం నా చేతికి ఇవ్వాలి. ఇవ్వగలరా? టెన్ కిలో గోల్డ్, నో ప్రాబ్లం. 5 లక్షల రూపాయలకు వెండి సామాన్లు, నో ప్రాబ్లం. హార్ట్లీ హిల్స్ లో మా అబ్బాయి పేరున ఒక పెద్ద బంగ్లా. అమ్మాయి అబ్బాయి హార్ట్లీ హిల్స్ వెళ్ళడానికి ఓ ఫారిన్ కార్. బయలుదేరుదామా? అయితే పెళ్లి కన్ఫర్మేగా? డెన్మార్క్ మర్యాద అదోలా ఉంది. పదండి వెళదాం. ఏంటమ్మా ఇంకా రెడీ కాలేదా? టైం అవుతుంది. ఇలా చూడు. నువ్వు కోటేశ్వరి కదా, తొందరగా వచ్చేయమ్మా. అమ్మాయిని తీసుకుని తొందరగా లోపలికి రండి. వాట్ ఇస్ దిస్? వీళ్ళంతా ఎందుకు? నా ముగ్గురు రూమ్ లోకి నేను వెళ్తుంటే వీళ్ళందరూ ఎందుకంట? వాట్ ఇండియా? అవును కదా, వాట్ ఇస్ దిస్? మా సంప్రదాయం అమ్మా, నీకు ఇష్టం లేకపోతే పంపించేస్తాను. ఏయ్ కోటేశ్వరికి ఇష్టం లేకపోండి. అప్పు అప్పు ఇప్పుడు కోటేశ్వర్ వచ్చేస్తుంది. అట్లాగే గట్టిగా వాటేసుకుని ఒకటే నొక్కు, వారం రోజుల దాకా తలిపే తెరవనం. రూపు తెర మస్తానా, రాత్రంతా నిన్ను వదులుతానా,
కోటీశ్వరి ఏంటింత లేటు? మీ అమ్మ అక్కడ పాల గ్లాస్ వెతుకుతున్నారు, కనిపించనే లేదు. లేట్ అవుతున్న నేనే తీసుకొచ్చేశాను. నాటి, మీ అమ్మ బుద్ధి మీకును. పర్లేదు పర్లేదు, అక్కడికి వెళ్ళి పట్టుకుంటాను. మొదటి రాత్రి అంటే ఏం చేయాలి? పాలు తాగాలి. తప్పు, ముందు మీరు తాగాలి, తర్వాత నేను తాగాలి. నువ్వు కోటీశ్వరివి, నువ్వు తాగాక మిగిలినవే నేను తాగాలి. అమ్మ పెట్టిన షరతు మా ఫ్యామిలీ అంతా అంతే. ఎవరు పోస్తే ఏంటి? ఒక్క గొక్కలు మింగేసావుగా, గ్లాస్ అయినా మిగిల్చావు. థ్యాంక్స్ కోటీశ్వరి, నాకు ఇలాంటిది ఎప్పుడు అలవాటు. తాకుతున్నాడు, కొంచెం కూడా మేనేజ్ లేకుండా ఇదంతా నాకు ఎవరు చెప్పలేదే. ఏంటది, కట్టుకున్న భర్త ఫస్ట్ నైట్ లో ముట్టుకుంటే మేనేజ్ లేనట్ట. తాకాలంటే 5,000 రూపాయలు ఇవ్వాలి, కౌగిలించుకోవడానికి 10,000 రూపాయలు ఇవ్వాలి, తర్వాత ఈ ముద్దు లేదు ముద్దు దానికి 15,000 ఇవ్వాలి. అప్పుడప్పుడు సమయానికి తగ్గట్టు రేటు పెరుగుతూ పోతూ ఉంటుంది, పర్వాలేదా? నేను నీ మొగుణ్ణి, నీ మెళ్ళో తాళి కట్టిన వాడిని. అందుకేగా లెక్క కట్టి మొత్తం ఏకంగా తీసుకున్నారు. ఏంటి తమాషా చేస్తున్నావు? తమాషా కదండి, ఇది వ్యాపారం, ఇందులో ఖచ్చితంగా లేకపోతే మొదటికి మోసం వస్తుంది. నీ వాలకం చూస్తుంటే భార్యలాగే అనిపించట్లేదు. ఓహో, మీరు మాత్రం మంచి భర్తగా నడుచుకున్నాను అనుకుంటున్నారా? ఇలా చూడండి, మీరు అడిగిందంతా లెక్క ప్రకారం పైసా బాకీ లేకుండా ఖచ్చితంగా తీసుకున్న తర్వాతే కదా నా మెళ్ళ మీరు తాళి కట్టారు. అదే విధంగా నేను అడిగింది లెక్క ప్రకారం పైసా బాకీ లేకుండా ఖచ్చితంగా ఇచ్చేయండి, మీరు చెప్పినట్టంతా నేను వింటాను. పది రూపాయలు ఇవ్వు, ఆకలి వస్తుంది, టిఫిన్ తినాలి. 10 రూపాయల నాగాడు ఎక్కడ ఉందిరా? డబ్బు లేదా? నిన్నగా బస్ స్టాండ్ లో చైన్ కొట్టేసి సేట్ కొట్లో 2,000 రూపాయలు ఇచ్చాను, ఏమైంది అదే? ఆ రాత్రి అప్పలం ఇంటికి వెళ్ళి చేపల పురుషు కరిచిపోయింది. కంటి ముందు వరుస చుట్టుపక్కల చూడు ఎవరన్నా చూస్తున్నారేమో. నువ్వు చూస్తున్నాడు, నేను ఒకేసారి ఒకే పొట్టు పొట్టు పరిస్థితి జీవులు పెట్టు. ఏ బాబాయ్, నీదా పర్స్? ఇది ఖాళీగానే ఉంటదిగా. ఇది ఖాళీగానే ఉంటది, ఇంటి దగ్గర బోల్డ్ ఉందా? కావాలా? అయ్య బాబాయ్, చాలా అవసరం బాబాయ్. మీకు డబ్బు కావాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి. నువ్వు ఏం చెప్తే చేస్తా. పెళ్లి చేసుకోవాలి. పెళ్లి మనకు అచ్చిరాలేదు కానీ ఉంచుకోవడం బెటర్. పెళ్లి నీకు కాదురా, వాణ్ణి చేసుకోమంటున్నాను. ఈ నాకంటే ఎవరో బాబాయ్, అన్ని పోలీస్ స్టేషన్లోనూ ఈడిపోతాయ్యాగా. ఎగ్జిబిషన్ మొదలెట్టడానికి ముందు మెయిన్ కొట్టుకుమ కాడ ఈడిపోతే ఉంటది. ఇలాంటి కుర్రాడే నాకు కావాలి. రండి పిల్లని చూపిస్తా. నైనా సూపర్ ఫిగర్. అయ్ బాబోయ్, ఇది వస్తుంది కాబోయే పెళ్ళం. ఇలా ఇక్కడ వీక్రా, నాకు ఇదే కావాలి. నా మాట వినరా, దొరకదు నైనా. ఏ ఎలా, అది నీకు పిన్ని లాంటిదా? అంత కష్టపడక నేనే ఉమ్మెత్తాడా? 400 అడిగితే నా పిచ్చేది ఏం కావాలని బాబాయ్? 400 అప్పు తీసుకున్నావా? అప్పం చేసి అందుకైతే నేనే ఉన్నాం. ఇదిగో 2 రోజులు పంపించేస్తాను. 2 రోజుల్లో డబ్బు రాలేదు, పడక చీరేస్తాను, పేట కంపు చేస్తాను, జాగ్రత్త రే. కంపే కాదుగా. అరే నేను చెప్పిన అమ్మాయి వస్తాను. అదిగో పైన సగం కింద సగం వదిలేసి సెంటర్లో నడుస్తాండే, అదో కంచు, దాని అమ్మో కంచు, దాన్ని లైన్లో పెట్టాను. మరి పట్టేయగలవా? పట్టే గలవానా? ముక్కుకి తాడేస్తాను చూడు. నైనా నన్ను ఆశీర్వదించు. దాన్ని పెట్టుకో. నువ్వు కూడా వస్తున్నా. అమ్మా పిచ్చం అయ్యమ్మ, అమ్మా పిచ్చం అయ్యమ్మ. అయ్యో పాపం గుడ్డల్లో ఉన్నాడే. ఓ 10 రూపాయలు అంటే ఇదిగో. ఇది వద్దు నాకు. ఇంకో 10 అంటే ఇదిగో. ఇది కూడా వద్దు నాకు. మరి ఇంకేం కావాలి? ప్రేమ పిచ్చం. యూ రాస్కల్ పోలీస్. వీడైపోయాడు. సార్ మీరా? ఈయనేమన్నా జేబుదాంగా అనుకున్నావా? పెద్ద పెద్ద రౌడీలు నాకు పట్టించి నాకు ప్రమోషన్ ఇప్పించిన హీరో.
ఈయన మా ఏరియాలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరినైనా లవ్ చేయొచ్చు. యు కెన్ ప్రొసీడ్.